గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వదులైన పళ్ళతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు పార్థడెంటల్ ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఈ చిగుళ్ళ సమస్యలు ఉంటే గుండె జబ్బులు వస్తాయంటారు, అందులో ఎంతవరకు నిజం ఉంది అంటారు? చాలా వరకు నిజం ఉంది, చాలా వరకు తెలియని విషయం కూడా అది. నోట్లో ఇన్ఫెక్షన్స్ అంటే చాలామందికి అర్థమయ్యేది ఏంటంటే ఏదైనా పన్ను నొప్పి వచ్చినా, పంటలో బాగా తీవ్ర స్థాయిలో వాపు వచ్చినా, పళ్ళు వదిలేనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు తీయించుకోవడమో లేదా పళ్ళు పెట్టించుకోవడమో అంతవరకే చూస్తారు. కానీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రమాదకరం, అవి నెగ్లెక్ట్ చేయడం కూడా అంత మంచిది కాదు. ఇప్పుడు చాలా వరకు కూడా తెలియని విషయం ఏంటంటే చిగుళ్ళ సమస్యలు ఉంటేనే మన పళ్ళు త్వరగా చిన్న వయసులో మనం పోగొట్టుకుంటాం. చిగుళ్ళ సమస్యలు ఉంటేనే నోట్లో దుర్వాసనతో బాధపడతాం. చిగుళ్ళ సమస్యలు మా చిన్న వయసులోనే మన పళ్ళు ఊడిపోవడానికి ఒక రకమైన కారణమైతే, రెండోది చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్, చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా మన రక్తనాళాల ద్వారా శరీరంలోకి పాకి కొన్ని రకాల గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ స్ట్రోక్ రావడానికి, లంగ్స్ కిడ్నీ లాంటి ఇంటర్నల్ ఆర్గన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి, కొత్త రకాల సమస్యలు రావడానికి, గర్భవతులైతే ప్రీమెచ్యూర్ డెలివరీలు అవ్వడానికి, ఆఖరికి ఎముకల్లో కూడా కొత్త ఇన్ఫెక్షన్స్ కాజ్ చేయడానికి చాలా వరకు కూడా నోట్లో ఉండే ఇన్ఫెక్షన్సే కారణం. ఆఖరికి షుగర్ ఉండే వాళ్ళకు కూడా చిగుళ్ళలో జబ్బులు ఉన్నాయనుకోండి, షుగర్ ఎంతకీ కంట్రోల్లోకి రాదు, వాళ్ళకి తెలియదు ఎందుకు కంట్రోల్ రావట్లేదని చూసుకుంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉండడం, నోట్లో చీమ్ పట్టి ఉండడం లాంటివి జరుగుతుంది. సో నోటిని నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత వరకు శుభ్రంగా పెట్టుకోండి. ఎవరికైనా కూడా చిగుళ్ళలో నెత్తురు కారుతున్నా, చిగుళ్ళకి చీమ్ పడుతున్నా, చిగుళ్ళు జారిపోతున్నట్టు అనిపిస్తున్నా, పళ్ళ మధ్యన సందులు వచ్చి వదులవుతున్నట్టు అనిపిస్తున్నా నెగ్లెక్ట్ చేయకూడదు. చిగుళ్ళ జబ్బుల యొక్క లక్షణాలు అవన్నీ. చిగుళ్ళ జబ్బులు అనేవి సైలెంట్ డిసీజెస్. వాటిలో ఎందుకు సైలెంట్ డిసీజెస్, షుగర్ ఎలా సైలెంట్ డిసీజు అంటే అది వస్తుంది, లోపల ఆర్గన్స్ని తినేస్తూ ఉంటుంది కానీ మనకి పెయిన్ ఎక్కడ కనపడదు. అలాగే చిగుళ్ళలో జబ్బులు కూడా సైలెంట్ డిసీజ్, పెయిన్ కనపడదు మనకి, లోపల మొత్తం తినేస్తూ ఉంటుంది, ఇన్ఫెక్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఒక పాయింట్కి వెళ్ళేసరికి ఆ ఇన్ఫెక్షన్ శరీరంలోకి పాకి నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా అన్నీ వదిలేపోయే సమస్యలు కనపడతాయి. సో వెంటనే రియలైజ్ అయ్యి డాక్టర్ దగ్గర రండి. ఆరంభ దశలోనే వచ్చి గమ్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల, అంటే చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్ ఏవైతే నేను చెప్పానో అట్లన్నింటినీ అవాయిడ్ చేసేయచ్చు మనం పూర్తిగా. రెండోది నోటి దుర్వాసన లేకుండా ఆపేయవచ్చు, ఇన్ఫెక్షన్ శరీరంలో పాకకుండా ఆపేయవచ్చు. నాలుగోది ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ పళ్ళు ఊడిపోయే దశలో ఉన్నా వాటిని ఎంతో కొంత గట్టిపరచవచ్చు, పళ్ళ జీవితకాలాన్ని పెంచవచ్చు. సో చిగుళ్ళ జబ్బులు అనేవి ప్రమాదకరం, అలాగే మనకి ఎంతో ఉపయోగపడవలసిన పళ్ళని చిన్న వయసులో పోగొట్టుకోవడానికి ఇవే ముఖ్య కారణం. ఓకే అండి, కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి, శేఖర్ గారు నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారు. సమస్య ఖమ్మంలో ఉంది సార్, మీకు దగ్గర నల్గొండ అంటే ఖమ్మం దగ్గర ఉంది సార. తెలంగాణ ప్రతి డిస్ట్రిక్ట్ లోని పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 4142000 అనే నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరగా ఉండే బ్రాంచ్ అడ్రస్ ఇస్తారు. ఒకసారి మీకు ఏదైనా సమస్య ఉండి మేము మీకు హెల్ప్ చేయగలము, మీ సమస్యని సాల్వ్ చేయగలము అని మీరు అనుకుంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి, వెంటనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అలాగే మేడం, ఈ కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతిలో అందరికీ పెట్టచ్చు అంటారా, లేదా కొంతమందికి అంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము అనే నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఫిక్స్డ్ పళ్ళు అంటే కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలి? మన శాశ్వత దంతాలు చిన్న వయసులో మనం పోగొట్టుకుంటే ఏ రీజన్ వల్ల కావచ్చు, ఇందాక నేను చెప్పిన చిగుళ్ళ వ్యాధులు కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, పిప్పి పళ్ళు అవుతాయి జనరల్గా, అలాంటప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మన పళ్ళను పోగొట్టుకుంటాం. అలాంటప్పుడు మనం పళ్ళు పెట్టుకోవాలి మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు. ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి ప్రత్యేకించి ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చింది. ఎందుకు ప్రత్యేకించి ఇంప్లాంట్ టెక్నాలజీ మీద అంత అవేర్నెస్ కల్పించడం, దాని గురించి చెప్పడం జరుగుతుంది అంటే, ఒకప్పుడు మనం కొన్ని సందర్భాల్లోనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలిగేవాళ్ళం. అంటే ఇప్పుడు సపోజ్ వెనకాతల పళ్ళు లేవనుకోండి, ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేమని వెనక్కి పంపించేవలసి వచ్చేది. అలాగే పేషెంట్కి నోట్లో పళ్ళన్నీ ఊడిపోయినాయి అనుకోండి, అలాంటప్పుడు కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేమని వెనక్కి పంపించేవలసి వచ్చేది. దాన్ని బ్రిడ్జ్ పద్ధతి అంటాము. ఆ పద్ధతిలో ఏంటంటే మన నోట్లో ఎంతో కొంత ముందు పన్ను వెనక పన్ను ఆరోగ్యంగా ఉండే పళ్ళ హెల్ప్తో మాత్రమే ఫిక్స్డ్ పళ్ళు కూర్చోపెట్టగలం. అంటే ఒకవేళ సపోర్ట్గా తీసుకున్న మన నోట్లో ఉండే పళ్ళు పాడైనాయి అనుకోండి, ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, ఆ పద్ధతి ఫెయిల్ అయిపోయినట్టే ఆ ట్రీట్మెంట్. అలాగే సపోర్ట్గా తీసుకున్న పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి, బ్రిడ్జ్ మొత్తం ఊడిపోతుంది. అలాగే సపోర్ట్ తీసుకోవాల్సిన పళ్ళు వెనకాత లేవనుకోండి, ఇంక పళ్ళు పెట్టే ఛాన్సే ఉండేది కాదు. అలాగే ఆరోగ్యంగా గట్టిగా ఉండే పళ్ళు ఒక పన్ను రీప్లేస్ చేసుకోవడానికి ముందు వెనకాల ఉండే పళ్ళని కూడా మనం అరగతీసి
వాటి స్ట్రెంగ్త్ కొంచెం తగ్గించాల్సి వస్తుంది. సో ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉండేవి. అన్ని డిసడ్వాంటేజెస్కి పేషెంట్ రెడీ అయినా కూడా పళ్ళు పెట్టలేని కండిషన్స్ కొన్ని ఉండేవి. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల ప్రతి ఒక్కరికి ఏ సందర్భం అనే లిమిటేషన్ లేకుండా, ఎందుకంటే మనం ఏ పన్ను సహాయంగా తీసుకోము, నేరుగా పన్ను పోయించుకుంటే పళ్ళని ఇంప్లాంట్స్ అనే రూట్ ఫామ్స్ సహాయంతో నాటుతాం కాబట్టి అది 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్, పర్మనెంట్ ట్రీట్మెంట్. పన్ను చిగురులోంచి మన శాశ్వతంతం ఎలా మొలుస్తుందో అలాగే మొలిచినట్టు ట్రీట్మెంట్ పళ్ళని పెట్టగలుగుతున్నాం కాబట్టి పేషెంట్ కూడా సైకలాజికల్లీ మేము పళ్ళు పెట్టుకున్నామనే విషయాన్ని మర్చిపోయి కంఫర్టబుల్గా నమిలి కొరికి తినగలుగుతారు. మూడవది, ఆ పెట్టిన పళ్ళు పుచ్చిపోవడం కానీ విరిగిపోవడం లాంటివి కానీ జరగవు. నాలుగవది ఏంటంటే, పళ్ళని నేరుగా ఎముకలోంచి నాడతాం కాబట్టి మన దవడ ఎముకలు త్వరగా అరిగిపోకుండా కొంచెం సపోర్ట్ చేస్తాయి. అంటే మన పళ్ళ వేర్లు ఎలా ఉపయోగపడతాయో మన శాశ్వతంతవి, మన ఆర్టిఫిషియల్గా పెట్టుకునే రూట్ ఫామ్స్ కూడా సేమ్ అలానే పనిచేస్తాయి, ఎముక అరిగిపోకుండా ఉపయోగపడతాయి. అలాగే నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న బిడ్డల వరకు 19 సంవత్సరాలు దాటి ఉండాలి ఇంప్లాంట్స్ పెట్టాలి అంటే, వాళ్ళకు కూడా చక్కగా పై దవడలో కింది దవడలో కూడా ఈ రూట్ ఫామ్స్ ఇంప్లాంట్స్ అనే రూట్ ఫామ్స్ పెట్టి మళ్ళీ మనం చక్కగా ఫిక్స్డ్ పళ్ళు కట్టేయచ్చు. ఒకప్పుడు జీవితంలో పళ్ళు పోతే పళ్ళు పెట్టుకోలేని సందర్భాల్లో అదే ఇబ్బందితో జీవితకాలం ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి కండిషన్లో ఉండే వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. ఎవరైనా కూడా అసలు తీసి పెట్టుకునే పళ్ళ చెట్లతో కానీ, నోరు దుర్వాసనతో కానీ బాధ లేకుండా మళ్ళీ పళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్గా జీవితకాలం నమిలి కొరికి తినచ్చు, అలాగే అందంగా కూడా ఉండొచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, రవీందర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. మేడం, మాకు ఒకసారి మీ కళ్యాణానికి ఇంతకుముందు కాల్ చేశాము. ఓకే. అది మాకు 100 రూపాయలు స్కీమ్ కింద ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు కదా. ఎస్ సార్, అవును అవును. అదే 100 రూపాయలు స్కీము మేము అక్కడ డెంటల్ హాస్పిటల్ పోయి అడిగితే ఆ స్కీము 40 కిలోమీటర్ ఎగో ఉన్న వారికి వర్తించదు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, స్మైల్ డిజైనింగ్ చేయించుకుందామని వెళ్ళాను సార్. మేము వెళ్తే మాకు తొడుగులు వేస్తామని చెప్పారు. అంటే తొడుగులు వేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఫస్ట్ పాయింట్ సార్, తొడుగులు వేయడం ద్వారా ప్రాబ్లమే ఉండదు, అది పర్మనెంట్ ట్రీట్మెంట్. ఏదైతే మీరు స్మైల్ డిజైనింగ్ అంటే పళ్ళు వరుసలు ఏదో ఒక లోపం ఉంటే నీకు అది చేయించుకుంటారు. ఆ లోపంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే వాళ్ళే స్మైల్ డిజైనింగ్ అనేది అడాప్ట్ చేసుకుంటారు. చేయించుకున్న తర్వాత మీలో చేంజ్ మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, చాలా అందంగా ఉంటుంది. పైగా స్మైల్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత అది ఎవరు గుర్తుపట్టలేరు, అది ఒక మంచి అడ్వాంటేజ్. అది మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారు, ఇది వరకు ఉండే లోపం ఇప్పుడు లేదు అనేది గుర్తుపట్టరు. రెండోది, ఒకప్పుడు ఇప్పుడు 1 రూపీ స్కీమ్కి కొంతమంది ఎలిజిబుల్ అవుతారు, కొంతమంది అవ్వరు. దాని ప్లేస్లో ఇప్పుడు చాలా వరకు వేరే స్కీమ్స్ తీసుకొచ్చాం సార్. ఇప్పుడు కొత్తగా క్యాపిటల్ ఫ్లోట్ అని, లేకపోతే బజాజ్లోనే ఈఎంఐ ఫెసిలిటీస్ అని, ఇలా చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి కలవండి కరీంనగర్ బ్రాంచ్లోనే, కలిస్తే మళ్ళీ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరికి చేస్తాం మనం? ఎవరికైనా కూడా పలు వరుసలో లోపాలు, ఎస్పెషల్లీ ముందర పళ్ళల్లో చూడండి, చిన్న చిన్న లోపాలే ఉంటాయి కానీ మన అపీరెన్స్లో చాలా పెద్ద మార్పును తీసుకొస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయి, విరిగిపోయిన పళ్ళు ఉంటాయి, ఎత్తు పళ్ళు ఉంటాయి, సందు పళ్ళు ఉంటాయి, పళ్ళు ముందుకి వెనక్కి వంకర టింకరగా ఉంటాయి, కొంతమందికి పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి, చాలా మొత్తం అందంగా ఉంటారు. ఆ పళ్ళు ఉండడం వల్ల వాళ్ళ అపీరెన్స్ దెబ్బతింటుంటుంది. కొంతమందికి దవడ ఎముకలు అదనంగా ఉంటాయి. ఇలా రకరకాల సమస్యల వల్ల చాలా చక్కగా ఉన్నవాళ్ళు ఈ చిన్న పలు వరుసల లోపం వల్లే అందంగా లేనట్టు కనపడతారు. దాంతో జీవితకాలం బాధపడుతూ ఆఖరికి ఒక ఫోటోకు ఒక ఫోజ్ ఇవ్వాలన్నా చెయ్యి అడ్డం పెట్టుకుని నిలబడి అలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో. అసలు అలా ఉండాల్సిన అవసరమే లేదు. ఎలాంటి సమస్య అయినా కూడా, పుట్టుకతో వచ్చినా, మధ్యలో వచ్చినా, ఆడవాళ్ళకి డెలివరీల తర్వాత వచ్చినా కూడా స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్తో మనం సరిచేసి వాళ్ళని అందంగా తయారు చేయొచ్చు. నెక్స్ట్, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఖర్చు, ఇందాక కాలర్ చెప్పినట్టు ఖర్చు పెట్టుకోవడాన్ని, మీ ఫీజు మొత్తాన్ని, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకే స్కీమ్ లేదు, పార్థ డెంటల్లో 2-3 స్కీమ్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒకటి మీకు సూటబుల్గా ఉంటుంది. మీరు చక్కగా ట్రీట్మెంట్ చేయించుకోండి, మీ ఫీజుని ఒక సంవత్సరం పాటు కంఫర్టబుల్గా కట్టుకోండి, ఇవాళే కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మంచి వైద్యం తీసుకోవాలన్నా, క్వాలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, అందంగా అవ్వాలన్నా మెయిన్ ప్రాబ్లం డబ్బులే, ఫీజు పే చేయడమే. అలాంటి సమస్య ఉండకూడదని పర్దరెంటల్ స్కీమ్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో, ఇండియాలో ఎక్కడా లేనివి కూడా పర్దరెంటల్లో తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజనే అది.
కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి సుధాకర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో, నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, ఇట్లా మా అబ్బాయి. హలో, నమస్కారం మేడం. నమస్తే సార్, ప్రాబ్లం చెప్పండి. మేడం, ఇట్లా మా అబ్బాయికి ఇప్పుడు 10 ఇయర్స్ మేడం. ఓకే, 7 ఇయర్స్ క్రితం ఒక సైడ్ పన్ను ఊడ్చిపోయింది మేడం. ఓకే, మళ్ళీ పన్ను రావట్లేదు మేడం. ఇప్పుడు 10 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే పన్ను రావట్లేదు అది సార్. పన్ను ఊడిపోయిన తర్వాత 2-3 నెలల లోపల బయటికి రాకపోయినా కనిపించకపోయినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించాలి. కొంతమంది పిల్లలకి ఏంటంటే చిగురు మందంగా ఉంటుంది, అలాంటప్పుడు డాక్టర్ గారు దాన్ని కొంచెం ఓపెన్ చేస్తారు, పన్ను వెంటనే బయటకు వస్తుంది. కొంతమంది పిల్లలకి అసలు పళ్ళే ఫామ్ కావు కొన్ని బర్త్ డిఫెక్ట్స్ వల్ల. అలాంటప్పుడు ఆ గ్యాప్ అనేది, ఆ పన్ను గ్యాప్ క్లోజ్ అయిపోకుండా దాన్ని మెయింటైన్ చేస్తూ బిడ్డకి సరైన టైం వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్లీ ఫిక్స్డ్ పన్ను పెట్టించాలి. ఈ 2 పద్ధతుల్లో ఏదో ఒకటి జరగాలండి. 3 సంవత్సరాలు అయిపోయిందంటే మంచిది కాదు, బాబుని తీసుకుని రండి. హైదరాబాద్లో 30 బ్రాంచ్లు ఉన్నాయి పార్థ డెంటల్కి. ఏదో ఒక బ్రాంచ్ దగ్గర తీసుకుని వస్తే వెంటనే చెక్ చేసి ఏంటి సమస్య అన్నది తెలుస్తుంది. 2 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. చిన్న బిడ్డల విషయంలో కూడా పేరెంట్స్కి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇప్పుడు కాలర్ పన్ను ఊడిపోయి 3 సంవత్సరాలు అయిపోతున్నా పన్ను బయటికి రాకపోతే ఎందుకు రావట్లేదా అని డాక్టర్ దగ్గర తీసుకురాలేదు. ఎందుకు అంటే పిల్లల విషయంలో కన్ఫ్యూజన్ ఏంటి, అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించాలి ఎప్పుడు చేయించకూడదు అనే డౌట్స్ చాలా వరకు ఉంటాయి. పిల్లలకి ఎవరికైనా కూడా నార్మల్గా పెద్దవాళ్ళకి బ్రష్ చేసినట్టే చిన్నపిల్లలకు కూడా 2 పూట్ల బ్రష్ చేయించాలి. పిల్లలకి ప్రత్యేకమైన టూత్పేస్ట్లు, టూత్ బ్రష్లు ఉంటాయి. పేరెంట్స్లోని ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మానిటరింగ్లో బ్రష్ చేయించాలి. ఈ 2 పాటిస్తూ ఉంటే సరిపోతుంది. నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేనంత వరకు బిడ్డల్ని హాస్పిటల్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఏ పిల్లల నోట్లో అన్నా నల్లటి మచ్చలు ఏర్పడినా, పళ్ళల్లో రంధ్రాలు పడినా, నొప్పి అని బాధపడుతున్నా డాక్టర్ దగ్గరికి వెంటనే తీసుకురావాలి. ఎందుకంటే అది ప్రాపర్ పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అయింది, పళ్ళు పుచ్చిపోతున్నాయని అర్థం. అలా నోట్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకి పాకడంతో పాటు వాళ్ళు కడుపులోకి కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే నోట్లో పుచ్చిపళ్ళు ఉండడం వల్ల ఫుడ్ సరిగా తిన్నరు వాళ్ళు. ఆ సందర్భాల్లో వాళ్ళ గ్రోత్, హైటు, ఐక్యూ మీద దెబ్బ పడే అవకాశం పూర్తిగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పిల్లలకి పళ్ళు ఊడిపోయిన 2-3 నెలల్లోనే పన్ను బయటకు వస్తూ మొనన్నా కనిపించాలి. అలా కనిపించకపోతే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకురావాలి. పళ్ళు టైంకి బయటికి మొలవాలి, శాశ్వత దంతాలు, పాల పళ్ళు సరైన టైంకి ఊడిపోవాలి. అలా ఊడిపోకుండా ఏ పాల పన్నన్నా 12 సంవత్సరాల తర్వాత నోట్లో ఇరుక్కుపోయినట్టు కనపడితే డాక్టర్ దగ్గర తీసుకురావాలి. దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల పళ్ళు ఎగిడిదిగుడు పళ్ళు రావడం, కొన్ని పళ్ళు శాశ్వత దంతాలు దవడ ఎముకల్లో ఇరుక్కుపోవడం లాంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ చిరునవ్వు అనేది పూర్తిగా పాడైపోతుంది. సో ఇలాంటి సమస్యలు ఎవరికైనా కనిపిస్తుంటే మటుకు నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. 12 సంవత్సరాలు దాటిన ఏ బిడ్డకైనా ఎత్తుపళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, సందుపళ్ళు కానీ ఉంటే చక్కటి క్లిప్పుల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్లిప్పుల ట్రీట్మెంట్ చేయించి ఆ లోపాన్ని సరిచేయచ్చు. 12 సంవత్సరాలు దాటిన ఎవరికైనా కూడా క్లిప్పుల చికిత్స స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, రజని గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే రజని గారు, చెప్పండి. ఇప్పుడు మామూలుగా డెంటల్ ప్రాబ్లం ఏదైనా చిగుర్లు వాపు అలా వచ్చినప్పుడేనా అండి, ఎలా చెకప్ చేయించుకోవాలి? నాకు ఒక టీత్కి హోల్ లాగా పడింది. ఓకే, అయితే మామూలుగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనమాట. సో మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తే ఏదో టూత్పేస్ట్ రాస్తారు, అది వాడితే సరిపోతుంది, హోల్ అది క్లోజ్ అయిపోతుంది అని అన్నారు. ఇంకా అసలు డాక్టర్ గారిని ఎప్పుడు సంప్రదించాలి? ఆ హోల్ అనేది, నొప్పి అనేది ఏం లేదు కానీ హోల్ అనేది కొంచెం కనబడుతూ ఉంది అనమాట. పెద్ద హోల్ కాదు అలా, అని చిన్న హోలే. ఇంకో విషయం, మా పాప 18 మంత్స్ అండి, ఎప్పటి నుంచి బ్రెష్ చేయించవచ్చు? తనకి పళ్ళు అన్ని వచ్చాయి, ఎప్పటి నుంచి బ్రెష్ చేయించుద్ది? 2 డౌట్స్ క్లారిఫై చేయండి. ఫస్ట్, చిన్నపిల్లలకి 6 నెలల నుంచి కిందిరి పళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది. 6 నెలల నుంచి వేలకు తొడుక్కునే బ్రష్ ఒకటి ఉంటుందమ్మా, దాంతోనే 6 నెలల వయసు నుంచే బిడ్డలకి పళ్ళు క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి. మీరు చాలా లేట్ చేశారు, వెంటనే టూత్ బ్రష్, పేస్ట్ తెప్పించండి పిల్లలకి వాడేది, దాంతో బ్రష్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అది. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, పళ్ళు అనేవి చాలా గట్టిది, అది మన ఎముక కన్నా గట్టిగా ఉంటుంది పన్ను. అలాంటి పన్నులో రంధ్రం అయింది అంటే అర్థం ఏంటి? పన్నుని ఇన్ఫెక్షన్ తినేస్తుంది అని అర్థం. మీ పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంది. ప్యాథెటిక్ విషయం ఏంటంటే, పళ్ళకి సంబంధించి, నోటికి సంబంధించి ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా, ఏ సమస్య అన్నా, ఏ ఇన్ఫెక్షన్ అన్నా కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మందుల వల్ల కానీ, టూత్పేస్ట్ల వల్ల కానీ,
మసాజ్ల వల్ల కానీ ఆయిల్ పుల్లింగ్ వల్ల కానీ ఇలా రకరకాల అడ్వర్టైజ్మెంట్ల వల్ల అవి సాల్వ్ కావు, డెఫినెట్గా కావు. మీరు ఎవరినైనా అడగచ్చు, ఏ డాక్టర్నైనా కన్సల్ట్ చేయొచ్చు. అవి ప్రాపర్గా అడ్రస్ చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మెకానికలీ డాక్టర్ గారు కూర్చుని చేయాలి, అప్పుడే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అలాగే పంటికి కానీ నోటికి కానీ సంబంధించిన సమస్యలు 70% పాడైపోయే వరకు నొప్పి కనపడదు. అదొక బాధాకరమైన విషయం. అందుకే పేషెంట్లందరూ కూడా పూర్తిగా పాడైపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ట్రీట్మెంట్ పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయిన ట్రీట్మెంట్ని చూసి దంతవైద్యం ఖరీదైంది అని అపోహలకు లోనవుతూ ఉన్నారు. అలా కాదు. మీరు ఇప్పుడు చిన్న రంధ్రం పడింది కదా, ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయించుకోండి. మీరు ఖమ్మంలో ఉన్నారు కదా, ఖమ్మం ఖజానా జ్యువెలర్స్ పైన పార్ద డెంటల్ హాస్పిటల్ ఉంది, ఒకసారి వెళ్ళి క్లోజ్ చేయండి. కేవలం 500 రూపాయలు మాత్రమే మీ ట్రీట్మెంట్ మొత్తం అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా చిన్న సమస్య కనిపించినప్పుడే డాక్టర్ని కలవడం అనేది ఇంపార్టెంట్. డెంటల్ చెకప్స్ అనేవి అందుకే సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం, ఒకసారి చెకప్ చేయించుకోవడం, క్లీనింగ్ చేయించుకోవడం లాంటి చిన్న చిన్నవి చేస్తే అసలు సమస్యలే రావు. ఎందుకంటే ఏదైనా సమస్య స్టార్ట్ అయినప్పుడు డాక్టర్ గారు అప్పుడే ఇన్స్ట్రక్ట్ చేస్తారు ఈ చిన్న సమస్య స్టార్ట్ అయిందని. మీరు అది చేయించుకోవడం ద్వారా సమస్య అక్కడే ఆగిపోతుంది. కానీ ఎప్పుడూ డాక్టర్ని కలవకుండా సమస్య వచ్చినప్పుడే వెళ్తామా అనుకున్న దగ్గరే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అందుకే ప్రతి అవేర్నెస్ ప్రోగ్రాంలోని పేషెంట్లకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకోండి, ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకోండి అని. దానివల్ల చాలా మంచి జరుగుతుంది. మీరు అన్నట్టు ఎకనామికల్లీ కూడా పార్ద డెంటల్లో ఎకనామికల్లీ అంటే ఫీజు విషయంలో భయపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదమ్మా. ఎవరికీ కూడా మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ చాలా కంఫర్టబుల్గా మంచి ట్రీట్మెంట్ చేయించుకొని వెనక్కి వెళ్తారు. ట్రీట్మెంట్ చేయించుకోకుండా వెనక్కి వెళ్ళే పేషెంట్లు మేము అతి తక్కువగా చూస్తాము. ఎందుకంటే మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం ఉంది ఈఎంఐల్లో. అందుకని ప్రతి పేషెంటు సమస్య ఉండగానే ట్రీట్మెంట్ చేయించుకుంటారు, ఫీజుని ఒక సంవత్సరం పాటు కట్టుకుంటారు. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఈ లోన్ శాంక్షన్ చేయించుకోవడం కోసం మీరు ఎక్కడా బయట తిరిగి కష్టపడాల్సిన అవసరం లేదు. పద్దెనిమిటల 80 బ్రాంచ్ల్లో కూడా ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్సే చక్కగా ఈ లోన్ శాంక్షన్ చేస్తారు. మీరు అప్పటికప్పుడే ట్రీట్మెంట్ చేయించుకుని మీ ఫీజుని మట్టుకు ఒక సంవత్సరం కట్టుకోవచ్చు. ఓకే అండి. అలాగే విరిగిన పళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయండి? విరిగిపోయిన పళ్ళు ఉంటాయి, అరిగిపోయిన పళ్ళు ఉంటాయి. కొంతమందికి అంటే జనరలైజ్డ్గా వాళ్ళు బాగా విపరీతమైన బాధ అంటే వేడి కానీ పులుపు కానీ తీపి కానీ, కొంతమంది చల్లటి గాలి తగులుతో కూడా భరించుకోలేరు. పళ్ళు కూడా సైజు సగానికి అయిపోతూ ఉంటుంది. అవి నోట్లో అన్ని పళ్ళు కొంతమందికి ఉంటే, కొంతమందికి వెనక అసలు దవడ పళ్ళు మాత్రమే ఉంటుంది, కొంతమందికి 1-2 పళ్ళే ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అసలు అంటే 40-45 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇలాంటి మార్పులు రావడం సహజమే. కానీ కొంతమంది చిన్న వయసులోనే ఈ పళ్ళు అరిగిపోవడం, పళ్ళు విరిగిపోవడం లాంటివి కనపడుతుంటాయి. అయితే వాళ్ళకి నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉండాలి, లేదా పళ్ళు తొంగని విధానం సరిగ్గా తెలిసి ఉండకపోయి ఉండాలి, లేదా ఆటలాడుతూ కింద పడిపోయి ఉండాలి. ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి దానికి. లేదా ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండే ఏరియాల్లో పళ్ళు గట్టిగా ఫామ్ కావు, మెత్తగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా ఈ పళ్ళు త్వరగా అరిగిపోవడం, విరిగిపోవడం లాంటివి కనపడతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పేషెంట్లు ఫస్ట్ పళ్ళు తీయించుకునే ప్రయత్నాన్ని మటుకు చేయకూడదు. మీ పళ్ళు తీయకుండానే ఏవైతే సగానికి అరిగిపోయినా సగానికి విరిగిపోయిన పళ్ళు ఉంటే దానికి రూట్ కెనాల్ చికిత్సలని చేసి పైన తొడుగులు వేస్తాం. అలా వేయడం ద్వారా మీ సమస్య ఏదైతే ఉందో అవన్నీ సాల్వ్ అయిపోతాయి. ఒకటి, పళ్ళు నార్మల్ పొడవు వచ్చేస్తాయి కాబట్టి నార్మల్గా నమిలి కొరికి తినచ్చు, నార్మల్ లెంత్లో ఉంటాయి కాబట్టి చక్కగా అందంగా నవ్వచ్చు, మాట్లాడచ్చు. అలాగే ఇది ఏదైతే సెన్సిటివిటీ అనే ప్రాబ్లం, వేడి పులుపు తీపి చల్లగాలి పట్టలేకపోతున్నాము అని అనుకుంటారో అవి కూడా కంఫర్టబుల్గా తినచ్చు. సో అరిగిపోయిన పళ్ళతో పళ్ళు తీయించుకునే ప్రయత్నం అటు చేయకండి. నా ఎక్స్పీరియన్స్లో 2-3 రోజుల క్రితం ఇద్దరు ముగ్గురు పేషెంట్లని చూశాను, పళ్ళ సెట్లు వాడుతున్నారు చిన్న వయసులోనే. ఇంత చిన్న వయసులో పళ్ళ సెట్లు ఎందుకు వాడుతున్నారంటే పళ్ళు అరిగిపోయేవాడు అన్నీ తీయించుకుని పళ్ళ సెట్లు పెట్టుకున్నామని చెప్తున్నారు. సో ఆ తప్పమట్టుకు ఎవరు చేయకూడదు. ఓకే అండి. కాలర్ ఉన్నారు, రాజు జన్గాం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య అంటే చెప్పండి. హలో. హలో మేడం. చెప్పండి రాజు గారు. మేము ఇంతకు ముందు బెడ్ పద్ధతిలో పెట్టించుకున్నామండి. ఓకే. అయితే ఇప్పుడు అవి తీసేసి ఇంప్లాంట్స్ పెట్టించుకుందామని అనుకుంటున్నాం. కుదురుతుందండి, డెఫినెట్ కుదురుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు బ్రిడ్జ్ పద్ధతితో ఏమైనా ఇబ్బంది ఉంది, పెయిన్ వస్తుంది అలాంటిది ఏదైనా ఉంటే అప్పుడు అది తీయించేసుకుని అక్కడ ఇంప్లాంట్లు పెట్టుకుని పళ్ళు పెట్టించుకోవచ్చు.
జనగాం అంటున్నారు కాబట్టి హనుమకొండలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకవేళ మీకు ఏదైనా ఒపీనియన్ కావాలి అంటే అక్కడికి వెళ్ళి ఒకసారి కలిసి మాట్లాడండి డాక్టర్ గారితో. దాన్ని బట్టి మీకు ఒక ప్లాన్ ఒక ఐడియా వస్తుంది. కానీ మీరు కంఫర్టబుల్గా ఉంటే చేయొద్దండి. బ్రిడ్జ్ పద్ధతితో ఇప్పుడు మీకు ఏం నొప్పి లేదు బాధ లేదు అనుకోండి, బాగానే ఉన్నారనుకోండి, దాన్ని బలవంతంగా తీయించేసుకుని ఇంప్లాంట్లు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డిస్కంఫర్ట్ ఉండి నోరులో దుర్వాసన రావడం కానీ లేకపోతే ఏదైనా నొప్పి పుట్టడం కానీ అది ఫెయిల్ అయిపోయింది, ఒక్కోసారి చిప్ ఆఫ్ అయిపోద్ది, అంటే బ్రిడ్జ్ మొత్తం విరిగిపోయినట్టు అలా కనపడుతుంది, అలాంటప్పుడు తీసేసి ఇంప్లాంట్స్తో పెట్టుకోవచ్చు. చాలామంది కూడా ఆల్రెడీ బ్రిడ్జెస్ ఉంటాయి కొంతమందికి నోట్లో, అంటే ముందర పళ్ళు కానీ వెనకాతల పళ్ళు కానీ. అవి ఏంటంటే ఒకటి ఎదుటి మనిషికి అంతా ఆక్వర్డ్గా తెలిసిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు అది పెట్టుడు పళ్ళు అని, రెండోది వాళ్ళకి సరిగా సెట్ కాకపోవడం, అది పెట్టించుకున్న తర్వాత కూడా సరిగా నమిలి కొరికి తినలేకపోవడం, పెయిన్ లాంటిది రావడం, నోరు దుర్వాసన రావడం, అలా సెట్ కాలేని పరిస్థితులు అలాంటివి ఏమైనా ఉంటే దాంతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా దాన్ని తీయించేసుకుని కొత్తవి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏ ప్రాబ్లం లేకపోతే మటుకు దాన్ని బలవంతంగా తీసి ఇంప్లాంట్లు పెట్టుకోవడం లాంటివి మటు చేయకూడదు, అది తప్పు అది. ఓకే అండి, కాల్ ఉన్నారు యాదాద్రి నుంచి మాధవి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా బాబుకు ఒక ముందర పళ్ళు వచ్చాయండి, 5 ఇయర్స్ అయింది. ఓకే. ముందర పళ్ళలో రెండింటికెళ్ళి ఒకటి సాయంత్రం తెలిసిపోయింది, అందులోకి వెళ్ళి స్మెల్ వచ్చేస్తుందండి. ఒకటి విరిగిపోయిందమ్మా? ఒకటి విరిగిపోయింది పక్కది, అంటే ఊడిపోలేదు, దానంత లాగా విరిగిపోయింది, అందులో కొంచెం ఉండిపోయింది. ఒకటి పన్ను కొంచెం గట్టిగా కొంచెం పెద్దగా ఉంటే దాన్ని ఉంచొచ్చు, ఇన్ఫెక్ట్ అయినా కూడా రూట్ కెనాల్ చేసి లోపల ఇన్ఫెక్షన్ అంతా బయటికి తీసేయచ్చు. లేదా పన్ను చిన్న ముక్క మాత్రమే మిగిలిపోతే అది ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిపోయింది, స్మెల్ వస్తుంది, పసు వస్తుంది అని మీరు అంటున్నారు కాబట్టి, అలా ఇన్ఫెక్ట్ అయిపోయినవి నోట్లో ఉండకూడదు, వెంటనే తీసి క్లీన్ చేసుకోవాలి అది. కాకపోతే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలీదు. మీ ఇంటి దగ్గరగా తెలంగాణ ప్రతి డిస్ట్రిక్ట్లోని పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అక్కడ పీడోడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు ఉంటారు, అంటే పిల్లలకి ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్టులు, వాళ్ళు చాలా చక్కగా పిల్లల్ని హ్యాండిల్ చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. బాబుని తీసుకుని ఒకసారి వెళ్ళి వెంటనే ఆ ఇన్ఫెక్షన్కి ప్రాపర్ అడ్రస్ చేసి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అమ్మా. ఇన్ఫెక్షన్ నోట్లో పెట్టుకుని మటుకు డెఫినెట్గా ఉండకూడదు. ఎక్కడైనా కూడా ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇంప్లాంట్లు పెట్టుకోవాలన్నా, చిన్న బిడ్డలకి ట్రీట్మెంట్ చేయాలన్నా, చిగుళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా ప్రాపర్ స్పెషలిస్ట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇందాక అరిగిపోయిన పళ్ళ గురించి మాట్లాడుకున్నాం, అరిగిపోయిన పళ్ళు ట్రీట్మెంట్ చేయాలంటే ఇద్దరు స్పెషలిస్టులు కలిసి చేయాలి. ఒకటి, ఆ పళ్ళకి రూట్ కెనాల్ చేయడానికి ఎండోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ చేస్తారు, పళ్ళకి పైన తొడుగులు వేయడానికి ప్రోస్టోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ చేస్తారు. ఇలా ఇద్దరు స్పెషలిస్టులు కలిసి ఒక ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి సక్సెస్ అనేది చూడగలుగుతున్నాము. అదే ఇందాక స్మైల్ డిజైనింగ్ గురించి మాట్లాడారు, అందులో కూడా ముగ్గురు డాక్టర్స్ కలిసి చేయాలి. ఒకటి ఎండోడాంటిస్ట్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయవలసి వస్తే ఎండోడాంటిస్ట్ చేయాలి, పైన తొడుగులు వేయడానికి ప్రోస్టోడాంటిస్ట్ చేయాలి, అలాగే స్మైల్ని అందంగా డిజైన్ చేయడానికి కాస్మెటిక్ డెంటిస్టులు ఉంటారు. సో ఇలా ఇద్దరు ముగ్గురు కలిపి ఒక పేషెంట్ని ట్రీట్మెంట్ ప్లాన్ చేసి సక్రమంగా ట్రీట్మెంట్ చేయడం వల్లే ఈ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ అన్ని చూడగలుగుతున్నాం. జనరల్గా వైద్య విభాగంలో సక్సెస్ రేట్ అనేది 60-65% మాత్రమే ఉంటుంది, కానీ మేము 90-95% సక్సెస్ రేట్ని చూడగలుగుతున్నామంటే పేషెంట్కి కావాల్సింది ఏంటి, పేషెంట్ అవసరాలు ఏంటి తెలుసుకోవడం, అలాగే పేషెంట్కి ఉండే చిన్న సమస్యలన్నా కూడా దానికి తగిన స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ చేయడం, పేషెంట్ నోట్లో 4-5 రకాల సమస్యలు ఉంటే ప్రతి సమస్యకి సంబంధించిన స్పెషలిస్ట్ కలిసి ట్రీట్మెంట్ చేయడం, ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఏ సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాము. అలాగే చేసే ట్రీట్మెంట్స్లో కూడా అడ్వాన్స్మెంట్స్, ప్రతి ట్రీట్మెంట్లో కూడా ఇప్పుడు అప్డేటెడ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ట్రైన్డ్ డాక్టర్స్ చేయడం వల్లే ఈ సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాము. మాకు మొత్తం 80 బ్రాంచ్లు ఉన్నాయి తెలంగాణలో, ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 11 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేసేది స్క్రీన్ మీద నెంబర్ 4142000 నెంబర్. ఒకవేళ మేము ఏమైనా హెల్ప్ చేయగలము, అట్లీస్ట్ సజెషన్ ఇవ్వగలము, మీ ఒపీనియన్ తెలుసుకోవాలన్నా కూడా మా అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే అదే నెంబర్లో స్పెషలిస్ట్ ఉంటారు, మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి డాక్టర్ గారితో కూడా మాట్లాడవచ్చు. లేదు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, వేరే దేశాల్లో ఉన్నారంటే చక్కగా ఫోటోలు తీసుకోండి. www.com పార్థ డెంటల్ అనే వెబ్సైట్లో మాది లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది, చక్కగా ఆ ఫొటోస్ పోస్ట్ చేసి డాక్టర్ గారితో లైవ్ చాట్లోకి వెళ్ళి మీ సమస్య ఏంటో అడిగి ప్రాపర్ వేలోని మీ సమస్యను సాల్వ్ చేసుకోండి. అంతేగాని ఫ్రెండ్స్ చెప్పారు, మెడికల్ షాప్ అబ్బాయి మందులు ఇచ్చాడు, ఇంటర్నెట్లో గూగుల్లో చదివాము అని ఇలా కాకుండా డాక్టర్స్ని అడిగి ఏం చేసినా కూడా హెల్త్ పాడవకుండా ఉంటుంది. హెల్త్ అనేది అన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఓకే అండి. ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీకి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, థ్యాంక్ యూ.